కళ్ళు సూపర్ ఉంది అబ్బా ఏది ఏలవరి ఏది ఫస్ట్ ఎవరు చూస్తారో వాళ్ళే గిచ్చాలి నేను చూసినా నేను గిచ్చినా అంతే అట్లనా అట్లయితే నీది లాంగ్ హెయిర్ నాది లాంగ్ హెయిర్ పిక్కి గబ్బు పొలాన్ని మెల్ల గిచ్చిన నువ్వు గట్టి గిచ్చినావు గానే మరి అట్లుంటది మనతో ముందు ఎవరు గిచ్చమన్నాడు మరి నిన్ను అట్లుంటది మనతో చిన్నప్పుడు ఎన్ని సార్లు గిచ్చలేదే ఇప్పుడు ఏదో పెద్ద కొత్త గిచ్చినట్టు ఏ పడతీవి నువ్వు పెద్దప్పుడు గిచ్చినా చిన్నప్పుడు గిచ్చినా గిచ్చు గిచ్చే చెల్కం చేసిన గంటే కిలాడికం ఇండియాస్ట్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఆన్లైన్ గేమింగ్ పార్ట్నర్ ప్రతిరోజు ఐపీఎల్ ఫైనల్ టికెట్స్ ఐఫోన్ 14 ఇయర్ పాడ్స్ ఆపిల్ వాచెస్ ఇవే కాదు 1 కేజీ బంగారం గెలుచుకునే అవకాశం ఉంది వీటితో పాటు మీరు కనుక లక్కీ అయితే మీ ఫేవరెట్ క్రికెటర్ని కలిసే ఛాన్స్ ఉంటుంది అంతేకాదు కిలాడిలో 1300% వెల్కమ్ బోనస్ కూడా ఉంది 200-300% కాదు ఏకంగా 1300% వెల్కమ్ బోనస్ ఉంది ఇందులో 30 మినిట్స్లో విత్డ్రా అవుతుంది ఒకవేళ కాలేదనుకోండి మీకు 20% ఎక్కువ ఇస్తారు ప్రతి ప్రెడిక్షన్ మీద ఇన్స్టిట్యూట్గా ఉండాలి ఇప్పుడు మన కిలాడి మన తెలుగుతో పాటు కన్నడ తమిళ్ మరెన్నో లోకల్ లాంగ్వేజ్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో అయితే లింక్ పిన్ చేశాను వెళ్ళి జాయిన్ అవ్వండి మీరు కిలాడి అయితే కిలాడి ఆడండి మీ తాత కోసిందిరా సైకిల్ అవ్వందిరా నాది కాదా సైకిల్ లేకపోతే ముందుకాయ గోళ్ళు తెచ్చి తెచ్చుకుంటా అదే మా తాత లేకపోతే నీకు ముందుకాయ గోళ్ళు వచ్చేది మీకే ఉన్నాడా అరే తాత మాకు లేడా మా తాత షెట్ ఎక్కిపోయాడు మీ తాతకు గుడ్డ కోసే పెట్టుకోరా ఇంకా షెట్ ఎక్కుతాడా అరే ఓ పాగల్ మా తాత పెద్ద పెద్ద గుట్టలే ఎక్కిండు ఈ షెట్ ఎక్కరాదా మీ తాత పెద్ద పెద్ద గుట్టలు ఎక్కి ఏం చేసిండ్ర దొడ్డికేయండా దొడ్డికేయండా అరే ఏంట్రా ఇది అలా దొడ్డికోడు కాదురా పెద్ద పెద్ద గుట్టలు ఎక్కిండు ఈ షెట్ ఎక్కడా అని చెప్తానా తాత గుట్టలు ఎక్కితే ఎందుకు గోడలు దొరుకుతాయని ఇది పట్టుకోంపా పిసపోరి అవి ట్రెండింగ్ లు ఉన్నాయని సెండ్ చేసిన ఒకవేళ మనం ట్రెండింగ్ లు ఉన్న సాంగ్స్ చేసినాం అనుకో తొందర ఫేమస్ అవుతాం అబ్బా ట్రెండింగ్ ఉన్న సాంగ్స్ అనే దానికి పంపకు నాకు పంపు ఆ ట్రెండింగ్ ఉన్న సాంగ్స్ చేసి నేను మస్తు ఫేమస్ అవుతా అబ్బో వచ్చిందమ్మా వయ్యారి వచ్చిందండి వయ్యారి ఇక నువ్వే ఫేమస్ అవుతావా అని మేము కావద్దా సరే మరి అందరం ఫేమస్ అవుదాం పట్టు సరే మరి ఫస్ట్ నా ఐడి లేదా లేదు లేదు నా ఐడి లేదా ఫస్ట్ లేదు ఫస్ట్ నేను ఫేమస్ అయిదాం అన్న కాబట్టి నా ఐడి లేదు ఇక మన ముగ్గురికి లొల్లెందుకు గానీ ఒక్కొక్క ట్రెండింగ్ సాంగ్ మనిషికి ఒక ఐడి లేదా ఆ సరే ఇదేదో మంచి ఉంది చేద్దాం పట్టురి సరే చేద్దాం పట్టురి సరే మరి ఫస్ట్ నా ఐడి లేదా మన ముగ్గురులో నేనే కదా అందంగా ఉండేది నేనే కదా అందంగా ఉండేది అదే సారీ అంటే ముగ్గురు అందంగా ఉంటాం అంటే మీరు బాగుంటారు నేను పర్లేదు అబ్బా మంచిగా వచ్చింది నేను నాదంట్లో పెట్టుకుంటా ఆ ఇప్పుడు నాదంట్లో వేద్దాం నువ్వు దియ్య మేమిద్దరం చేస్తాం సరే తెలుసు ఏదో ఒక రోజు నేను పొడుగు అవుతాను కానీ నువ్వు నాలా పొట్టి కాలేవు అదో మస్తు వచ్చింది మస్తు వచ్చింది సరే ఇప్పుడు నాదంట్లో ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడడానికి ఇగో మేఘనా నువ్వు దియ్యి నేను నన్ను చేద్దాం ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడడానికి నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు అట్లా కాదు నడవాల్సింది ఇలా నడు అలా ఎలా వచ్చింది అక్క వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి లేదు నేను అందగత్తని నేను మందగత్తని అంటే దౌడల్ మస్తు వచ్చింది కదా నేను పోస్ట్ చేస్తాను సరే నన్ను ట్యాగ్ చేయ మరి సరే అయినా ట్యాగ్ చేస్తే మరి కొలాబరేషన్ పెట్టినా మరి నా కొలాబరేషన్ యాక్సెప్ట్ చేద్దావా మరి నేనేం చేయండి మరి నాకు ఎవరు కొలాబ్ పెడతారే చేసింది మనమిద్దరమే కదా నేను నీ దానికి పెడితే నువ్వు నా దానికి పెట్టు సరే ఒక్కలా
సినిమా పొరగాల్లో ఏంటియా కను దొబ్బినే అన్న కనిపించలేవా ఏంటి అని అడుగుతాను అది కాదురా గీ ముంజకాయలు గిప్పుడు ఎక్కడ అంటన్నా ఇవ్వన్న చెట్టువిధి చెట్టువిధి అట్లా కాదురా లమ్డి చెట్టు విధా కూడా చెట్టు కింద ఉంటాయిరా బోసుడి అది అడిగింది ఏంటిది మీరు చెప్పేది ఏంటిది అంటే అన్న మా తాత కోసం ఇచ్చిండే అంటే కటాయం పెట్టినారా పెట్టినా అన్న మా తాత ఒకటి కోసిస్తే గొల పట్టుకుని వస్తాను అవునారా మీ తాతను మాకోడు ఓసివనవారా మా తాత ఓసియర్ వేరటాలను ఓసివనురి అబ్బు మీ తాతకు కొమ్ములు బాగా నేర్చినట్టున్నాయి అరే బుడ్డోడా కనీసం మీ తాతరాన ఓసివనరా తాతన్నా గుట్టె ఎక్కుడు గోడలు దున్నుకుంటే తప్ప చెట్టు ఎక్కుడు రాదు మా తాత గాలి మొత్తం తిట్టనవుగారా అదెక్కడే ఏ గద్దెలదానే అలా హీరో సాయిధరం తేజ అట అలా మొత్తం మంత్రాలే ఉంటాయట హర్రర్ మూవీ ఏహే అది లేపాక్షి కాదే విరూపాక్ష అయినా దయ్యాల సినిమాలు చూడద్దు దయ్యాలు పడతాయి నీ ముఖం మస్తున్నదట సినిమా అయినా గసొంటి సినిమాలే చూడాలి మస్తు థ్రిల్లింగ్ ఉంటాయి ఏం కాదే పోదాం సినిమా మంచిగా ఉందట వద్దే నాకు భయం అవుతుంది ఇప్పుడు మీ ఇద్దరు ఎటు పోతారా మేము తాళాలకు పోతున్నాం మీరు అత్తరానే అదప్పుడు ఇది ఇప్పుడు అక్కడ ముంజకాయలట సినిమా పోతే మళ్ళా ఇవిడాచి అని ముంజకాయల సీజన్ పోతే మళ్ళా తినరాదు సరే అయితే మరి పోదాం పారి అరే మేం కూడా వస్తాం మీతో మన పసిడా కట్టెక్కినాక అటు పోతే దొరుకుతాయి ముంజకాయలు అటు ఎక్కువ చెట్లు దారి పోదాం పసిగాడు ఏడుంటాడో ఏమో మీకు ఎట్లా కనిపిస్తాను ఇంకా చెల్ల నీళ్ళు తాగడానికి మనుషులు లెక్కనే కనబడతారు మీకు ఆ నీళ్ళు తప్ప వేరే నీళ్ళు దిక్కు లేవు ఓ రాగా ఊపుకుంటూ వచ్చారు కదా నీళ్ళు పట్టుకొచ్చుకుంటే అయిపోగా ఏమోరా మాకు అసలు సాధన అయితే లేదు బాగా దూపు అవుతుంది మేమైతే ఎట్రాము మీరే పోయి ఆ నెత్తుకొని ఇక్కడికి రారు మేము ఈయనే ఉంటాము సరే మరి మీరు ఇక్కడనే ఉండరు ఎటు పోకూరి అరే మనం వాడిని ఎత్తుకున్నాం పారా ఇప్పుడు ఎట్లానే ఏం చేద్దాం ఏమోనేపా తాళ్ళన్ని తినినా ఏడ కనబడతలేదు అసలు ఎక్కట్లంట వాడా ఏమో అసలు నాకు డౌటే ఉండదు అరే అమ్మతో నాకు తోలేదురా నీకు నీ చెత్త విన్నే సోయి ఉండదు ఇంకా తోలే కదా సోయి ఉంటుందా దిగినట్టునారా ఓ బషేరున్నారు అదే అర్థమైతే లేదు బషే ఓ బాషే అవురా ఆడు మనిషి అనుకుంటాను ఆడి బంద్ అనుకుంటాను అవి మక్కలు చూస్తాను తాళాలు ఉంటారు కానీ అంటాడు అవు కల్లే చీ కళ్ళ అద్దు మనకు ధూప్ అవుతుంది కానీ నీళ్ళు అయితేంది కళ్ళు అయితేంది పా ఎప్పుడు తాగుదంపా ఏ దావుతాయి కదే మన ఆరోగ్యానికి మంచిది అదేమన్నా మందా మరి మన దగ్గర పైసలు లేవు కాదే ఎట్లా తాగుడు ఏ దొంగతనం చేసి తాగుదామే ఆ గౌడన్న చెట్టు మీద ఉన్నాడు మెల్లగా పోయి మనం తీసుకొని పోదాంపా రారి రారి ఆయన అత్తయ్య అదే
చెట్టుకేసి కొడతాడు. అబ్బా ఈ కళ్ళేమో గాని మన నల్ల కళ్ళోలం చేస్తుంది ఆయనే. మనం చేసేదే దొంగతనం. ఏమైనా దొరతరంగా పట్టుకత్తన్నమే నల్ల కల్లోలం కాకపోతే. ఏ నడువురి ఆ గౌడన్ని వచ్చింది అనుకో కళ్ళేమో గాని మన కళ్ళు వీక్ష ఎట్లా పెడతారు రారి. చూడే ఆ పోరి నేను వడ్డానికి కొంచెం గుళ్ళేదు, మొత్తం కళ్ళు మీదనే ఉన్నది. మరి మన దూప తీయడానికి ఇక్కడ నీళ్ళేడ దొరుకుతాయి, ఈ కళ్ళే మనకు దిక్కు. నడు అవునే మన కుంచుతదా ఉంచదా ఇక జోరు ఉందిరా కళ్ళు. టీ నువ్వెంత తాగుతావే? ఈ టీ నేను తాగుతా. వస్తుంది కదనే కళ్ళు, సూపర్ ఉందే. ఊగుతాంది నువ్వే ఊతున్నా ఊగ కాదు. మీరిద్దరు ఊతలేరే, ఈ భూమే ఊగుతాంది. భూమి ఊగుతాంది. ఎందుకు ఊతున్నావు? ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమైందన్న ఈ సంవత్సరం అన్న ముంజకాయలు అయ్యావని? అరే ముంజకాయలారా? అరే నీకు ముంజకాయలు కావాలిగా? ఎందుకు? మా బాబాయ్ చెప్తా నేను. నేను రేపు వేపిస్తా. రేపు పొద్దుగా బాబు ఉన్నోడు నాతో ఇదే ముచ్చినావు. ముంజకాయలు ఏమేం లేదు అన్న. మీ బాబాయ్ ముంజకాయలు చూడద్దే, నువ్వే సెట్ ఎక్కరాడంటేనేమో ఇజ్జత్ పోతుంది. ముంజకాయలు అయ్యా అంటేనేమో మానం పోతుంది. ఇప్పుడు ఎట్లా? ఏమైందన్న చప్పుడు ఈతలు వేతావా అయ్యావా? అరే పసిగా ఈడున్నా మారా, మాకు ముంజకాయలు అయ్యావా? నీ ముంజకాయలు 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 ఎంత మందికైనా ఏమంటావురా? అబ్బో నువ్వు ఇప్పుడు మాకు వేసినట్టు ఈ ఒక్కసారి నేచావు రారా? చల్ ముంజకాయలు లేవేం లేవు నడు. అరే మా కోసం కాకుండా విశాల నందు మిగన కోసం నేచావు రారా? నేను ఆడవాళ్ళు వచ్చిరారా? ఇప్పుడా తప్ప ఏ తప్ప? ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? అమ్మా అయిపోయింది నందు. అమ్మ ఫోన్ చెప్తాంది. నీ అవ్వ మీ అవ్వ ఫోన్ చేస్తే నాకెందుకు చెప్తానవే? లిఫ్ట్ మీ అవ్వ మా అవ్వ కాదే, మీ అవ్వ చెప్తాంది మాట్లాడు. పోనీ అక్క మా అవ్వకి ఇప్పుడు ఎందుకు చెప్తాంది? అయ్యో మా అవ్వ మిరపకాయలు పట్టించుకురమ్మంది, నేను మర్చిపోయి తిని. ఇప్పుడు ఎట్లానే మా అవ్వ ఇప్పుడు మిరపకాయలు పట్టియకపోతే అదే మిరపకాయలు లేచి తొక్కుతదే తొక్కుతదే. పోరి నువ్వు చక్క ఇంటి కూకే, నీకు నేను ముంజకాయలు ఎత్తా. నిజంగానే తెత్తవానే నీ అవ్వ. నువ్వు ముంజకాయలు లేకపోతే అమ్మలు గుమ్మలేని. ఓ పోరి అది నీకు తెత్తది కానీ నువ్వు ముందు వీకే. నువ్వు పోలేదనుకో
మీ అమ్మ నిన్ను మిరకపాయలే తొక్కుతుంది. తోటికల్లు మంచిగున్నది, మీ బాచం తాగుతుంటే వత్తుకున్నది, బుస్స బుస్స వంగుతున్నది, మీ బాచం తాగుతుంటే ఎక్కుతున్నది. గానే ఉన్నారు మీకు ఎన్ని గొల్లలు కావాలి పర్రి? ఎన్ని గొల్లలు కోసేమంటావు? పది గొల్లలు కోసేయమంటావా? ఏతులుడా మాకు పది ఏం వద్దు కానీ మనిషికి రెండు కాయలు వస్తాడు అయితే కోసి. ఏ పసి, నాకు రెండు వద్దు, రెండు గొల్లలు కావాలి. నాకు రెండు గొల్లలు కాదు, నాలుగు గొల్లలు కావాలి పసి. రెండు కాదు నాలుగు కాదు, చెట్లు మొత్తం అనే ఎన్నంటా నీత పారి. అయినా నందేదే నంద అల్లవ్వదని పట్టిద్దాడరా, పెయింది అప్పుడే అది పట్టిద్దా? ఎవరికి పట్టిద్దే? పోలీసులకి పట్టిద్దే? పోలీసులకు పట్టించుడు కాదురా, వాళ్ళ మమ్మీ మిరకాయలు పట్టించుకురమ్మన్నది. మిరకాయలు పట్టించుకురమ్మన్నది. ఓహో, మిరపకాయలు పట్టిస్తాందుకు పోయిందా? సరే కానీ మీరేందే మెడల్ కిందికేసిన పిసపిచ్చేస్తారు? ఏ పాపం వాళ్ళు ఎండకు నిలబడ్డట్టున్నారా, పాపం కన్ను చూడు ఎంత ఎర్రగైనాయో, నేను లేక సొలుగుతున్నట్టున్నారా? ఏదో కథలు చెప్ప. ఏ మీ ముచ్చట్లు ఆపుర్రా, గొల్లలే తప్ప. అరే మా బాబాయ్ గిగుంటాడు, మోకు నీకు అడుక్కొని ఎక్కి కోసిద్దా. సరే సరే బాబాయ్, మోకుని గుయ్యే ఈ మావలకు రెండు ముంజకాయల గోళ్ళు వేసేస్తా. ఇగో తీసుకోరా, ఇక్కడనే ఉన్నాయి. అబ్బా గీడి తాళ్ళు ఎప్పుడు ఎక్కువ నేర్చుకున్నాడు. అమ్మతోడు చెట్టుకి ఇంత పెద్దగా ఉంది, నాకు ఎక్కచ్చ ఎక్కరా, ఇలా ముందట ఎక్కరా అంటే ఇజ్జత్ పోతుంది. ఏమైంది ఏమైంది? అమ్మతోడే బాబాయ్ చెట్టు మొత్తం ఎక్కచ్చు అనుకున్ననే గుంచ అయితే కింద పడటం జారిన. అవురా, చెట్లు ఎక్కడంటే ఇట్ట చిన్న పొరగాన్ని ఆటలనుకుంటాను. అందుకేరా, మన వృత్తి మనం నేర్చుకుంటే ఎప్పుడైనా కానీ ఉపయోగపడుతుంది. అవురా, మన కుల వృత్తి మన కన్నతల్లి లాంటిది. మనం ఏ పని చేసినా కానీ మన వృత్తిని మనం నేర్చుకొని ఇచ్చిపెట్టాలి. మనకు ఏ పని లేనప్పుడు ఈ పని మనకు జీవనాధారం అవుతుందిరా. సరే బాబాయ్, ఎండాకాలం తాళ్ళెక్కు నేర్చుకుంటా, నువ్వే నేర్పి. సరేరా నేర్పిస్తా, ఆ మోకుని గుయ్యిటి నాకు తాళ్ళెక్కేది ఉన్నది. ఇత్త బాబాయ్, రెండు గొల్లలు వేసియా మా సోపతి గాళ్ళకు, ఏతులకు తీసుకొచ్చిన ఇజ్జత్ పోతుంది. సరే ఏత్త పారి. ఇది తింటే చాలా మంచిది, బాడీలోని వేడి కూడా తగ్గుతుంది, ఆరోగ్యానికి కూడా మంచిది.